అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని ఉద్యమం నడిపిస్తున్నాడని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని ఆరోపించారు. కేవలం తన స్వార్థం కోసమే తప్ప ప్రజలు రైతులపై ప్రేమతో కాదని విమర్శించారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు సర్వేపల్లి ఎల్ఎంఏ కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రజా చైతన్య యాత్రలకు ప్రజల స్పందన లేకపోవడంతో చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, వీటికి సంబంధించి ఊపందుకుంటున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిలో భాగంగా పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో మనం అనేక సార్లు చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, చేదు అనుభూతులు చవిచూసినటువంటి వ్యక్తులం. ఎక్కడా కూడా ఏర్పాటువాదానికి సంబంధించి ఆలోచన రాకూడదని, దానికి బీజాలు పడకూడదన్నటువంటి ఆలోచన చేసి ఈరోజు పరిపాలన వికేంద్రీకరణకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ అంటే స్పష్టంగా చెప్పాడు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతిని రాజధానిగా అనుకున్నామో ఆ అమరావతి అనేటువంటిది ఈరోజు శాసన వ్యవస్థకు నిలయంగా లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. దానితోపాటు కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ బాడీ, దాన్ని విశాఖపట్నానికి తరలిస్తామన్నారు. ఈరోజు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి కర్నూలులో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ న్యాయం చేస్తాము అంటే చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం నాకు అర్థం కావటం లేదు. చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేస్తే దాని మీద రకరకాలైనటువంటి ఏదో ఒకటి వింత పోకడలతో ఎవరినో ఒకరిని రెచ్చగొట్టి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేటువంటి విధంగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నాడు. అంటే అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడం అంటే చంద్రబాబు నాయుడుకి అర్థమైంది ఒక ప్రాంతానికి అన్యాయం చేయడం జరుగుతుందనా? ఈరోజు మనం ఆలోచన చేస్తున్నది అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి, అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే అన్ని ప్రాంతాలకి న్యాయం జరగకూడదు, అన్ని ప్రాంతాలకు అన్యాయం చేసినా నేను కోరుకున్నటువంటి ఒక్క ప్రాంతానికి న్యాయం జరిగితే చాలు అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించేటువంటి పరిస్థితి.